ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య మూడవ ఆదివారము. నినేవే పౌరులు తమ దుష్కార్యములను విడనాడిరి. మొదటి పట్టణము యోనా గ్రంథము 3:1 నుండి 5 వరకు మరియు 10. మొదటి పట్టణము యోనా గ్రంథము 3:1 నుండి 5 వరకు మరియు 10. ఆ దినములలో ప్రభువు వాణి రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవకు వెళ్ళి చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసావహించి వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవులకు 3-4 పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒక రోజు ప్రయాణము చేసి 40 ముగియగానే నినేవే నాశనమగును అని ప్రకటించెను. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలయునని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరును గోనె ధరించిరి. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాముకు నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము. ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంక ఎంతకాలము ఉండబోదు. 2 పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7:29 నుండి 31 వరకు. 2 పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7:29 నుండి 31 వరకు. సోదరులారా, నా భావము ఇది, ఇంక ఎంతో సమయము లేదు, కనుక ఇప్పటి నుండి వివాహితులు అవివాహికలో అనునట్లు జీవింపవలెను. ఏడ్చువారు దుఃఖభ్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగా లేనట్లును, కొనువారు తాము కొనిన వానికి తాము సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు సంబంధము లేనట్లును ప్రవర్తింపవలేను. పిలయనున్న ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంక ఎంతో కాలము ఉండబోదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమున శాంతి, మహోన్నతమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 1:14 నుండి 20 వరకు. యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలియా సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలియా సరస్సు తీరమున నడుచుచు వలవేసి చేపలను పట్టు సిమోనును అతని సోదరుడగు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపు, మిమ్ము మనుషులను పట్టువారలనుగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలు వలలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడగు యోహానును చూచి వారిని పిలిచెను. వారు తమ తండ్రిని జీతగాండ్రతో
పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.